పరిసరాలు గంగమ్మ ఒడికి కాగితబాద్ మహాగణపతి భక్తులతో కిక్కిరిసిన ట్యాంక్ బండ్ పరిసరాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన వేడుకలు గన్ పార్క్ లో సీఎం రేవంత్ నివాళి పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఎగరేసిన సీఎం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సెప్టెంబర్ 17న వివాదాస్పదం చేయొద్దు చెరువులు నాలాలు కాపాడుకోవాలన్న రేవంత్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన వేడుకలు కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహణ జాతీయ జెండా ఎగరేసిన కిషన్ రెడ్డి బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర 30,00,000 రూపాయలు పలికిన లడ్డు చాలా సంతోషంగా ఉందన్న కొలను శంకర్ రెడ్డి తెలంగాణ భవన్లో సమైక్యతా వేడుకలు పార్టీ ఆఫీసులో జెండా ఎగరేసిన కేటీఆర్ రేవంత్ పాలనపై దృష్టి పెట్టాలంటూ కమెంట్ బండ్లగూడలో గణేష్ లడ్డు వేలం రిచ్మండ్ విల్లాస్లో రికార్డు ధర 1,87,00,000 పలికిన లడ్డు ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాలు రాత్రిలోపు పూర్తయ్యేలా చర్యలు కంట్రోల్ రూమ్ నుంచి డీజీపీ పర్యవేక్షణ కొనసాగుతున్న గణేష్ శోభాయాత్ర చార్మినార్ దాటిన బాలాపూర్ గణేష్ పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం గత పాలకులు చరిత్రను తొక్కిపెట్టారు చరిత్ర పట్టించుకోని పార్టీలను తరిమి తరిమి కొడదాం కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయన్న కిషన్ రెడ్డి ప్రభుత్వం విమోచన వేడుకలు నిర్వహించాలి ప్రజల ఆశయాలు నెరవేరడం లేదన్న బండి ఓటు బ్యాంకు రాజకీయాలు మారుకోవాలంటూ హితవు తెలంగాణ అసెంబ్లీలో ప్రజాపాలన వేడుకలు జాతీయ జెండా ఎగరేసిన స్పీకర్ చైర్మన్ గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్ ముగిసిన నందిగం సురేష్ పోలీస్ కస్టడీ 2 రోజులు విచారించిన పోలీసులు కాసేపట్లో జిల్లా జైలుకు తరలింపు భువనేశ్వర్లో ప్రధాని మోదీ పర్యటన పీఎం లబ్ధిదారుల ఇంటికి మోదీ ప్రధానికి సంప్రదాయ రీతిలో స్వాగతం యూపీలో బాణసంచా గోడౌన్లో పేలుడు ఘటనలో 5 మృతి పేలుడు ధాటికి 10కి పైగా ఇళ్లు ధ్వంసం జనగామ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ ప్రజాపాలన వేడుకల్లో బయటపడ్డ విభేదాలు కొమ్మూరి లింగాజీ వర్గాల మధ్య వాగ్వాదం రంపచోడవరంలో గురుకుల కాలేజీ నిర్వాకం విద్యార్థినులను గుంజీలు తీయించిన సిబ్బంది తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి తరలింపు మోదీ బర్త్డే సందర్భంగా సేవా పక్వాడా వేడుకలు 15,00,000 కోట్లతో ప్రాజెక్టులు అమలు చేశాం స్టార్టప్లకు పెద్ద పీట వేశామన్న అమిత్ షా జమ్మూ కశ్మీర్లో రేపు తొలి విడత ఎన్నికలు 24 స్థానాలకు పోలింగ్ బూతుల దగ్గర భారీ భద్రత ఘనంగా గణేష్ నిమజ్జనం ముంబైలో కలర్ఫుల్ గా వేడుకలు లాల్ బాగ్ గణేశుడికి వీడ్కోలు పలికిన భక్తులు ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిషి కాసేపట్లో ఎల్జీతో కేజ్రీవాల్ భేటీ రాజీనామా చేయనున్న కేజ్రీవాల్ అమెరికాలో ఘనంగా నిమజ్జనాలు డల్లాస్లో పాల్గొన్న ఎన్ఆర్ఐలు పసిఫిక్ మహాసముద్రంలో గణేశుడి నిమజ్జనం